రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏ1గా ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, ఏ2గా హైదరాబాదు చెందిన నందకిషోర్, ఏ3గా తిరుపతికి చెందిన సింహయాజులపై కేసు నమోదు చేశారు. అయితే ఎల్బీ నగర్లోని ఏసీపీ జడ్జి నివాసంలో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులను హాజరుపరిచారు పోలీసులు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏ1గా ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, ఏ2గా హైదరాబాదుకు చెందిన నందకిషోర్, ఏ3గా తిరుపతికి చెందిన సింహయాజులపై కేసు నమోదు చేశారు. అయితే ఎల్బీ నగర్లోని ఏసీపీ జడ్జి నివాసంలో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులను హాజరుపరిచారు పోలీసులు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏ1గా ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, ఏ2గా హైదరాబాదుకు చెందిన నందకిషోర్, ఏ3గా తిరుపతికి చెందిన సింహయాజులపై కేసు నమోదు చేశారు. అయితే ఎల్బీ నగర్లోని ఏసీపీ జడ్జి నివాసంలో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులను హాజరుపరిచారు పోలీసులు. ఏ విషయంపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ రమణ గారు అందిస్తారు. రమణ గారు చెప్పండి. రాజు, నిన్న సాయంత్రం జరిగినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించినటువంటి ముగ్గురు నిందితులను తొలిచిన ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏసీబీ కోర్టు మరి వారికి 14 రోజుల పాటు రిమాండ్ వేధించింది. అయితే నిజానికి వీరిని అరెస్ట్ చేస్తారా లేదా వీటిపై కేసు పెడతారా లేదా ఇట్లాంటి అంశాలు చర్చకు వచ్చినప్పటికి కూడా ఇదంతా కూడా మీడియాలో రావడం, బయటికి ప్రచారం కావడం వల్ల మరి ఎమ్మెల్యే రౌడిరెడ్డి ఫిర్యాదు మేరకు ఖచ్చితంగా వాళ్ళపైన కేసు నమోదు చేసి 171 34 లాంటి సెక్షన్ల కింద కేసు పెట్టడం జరిగింది. కాబట్టి ఆ కేసుల ప్రకారం ఆ సెక్షన్ ఐబీసీ సెక్షన్స్ ప్రకారం వారిని ఏసీబీ కోర్టు ముందు అంటే డబ్బులు ఇస్తూ ఎరచూపుతూ పట్టుబడడం అనేది అవినీతి నిరోధక చట్టం కిందకి వస్తుంది. కాబట్టి వాళ్ళపైన అవినీతి నిరోధక చట్టం ప్రకారం కేసులు పెట్టి ఏసీబీ కోర్టులో ఆధారపరిచారు. మరి ఏసీబీ కోర్టు జడ్జి ఇంట్లో జడ్జి ముందు ఆధారపరచడంతో అతను 14 రోజుల పాటు ఈ ముగ్గురు నిందితులకు రిమాండ్ ఇచ్చాడు. ఆ రిమాండ్ తర్వాత మళ్ళీ వీళ్ళ తరఫున కూడా అడ్వకేట్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత దానిపైన మరి విచారణ జరుగుతుంది. విచారణ తర్వాత ఫర్దర్ గా ఎలాంటి చట్ట ప్రకారమైన చర్యలు తీసుకోవాలనే దానిపైన కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.
థ్యాంక్ యూ రమా గారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏవన్గా ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, ఏటూగా హైదరాబాద్కు చెందిన నందకిషోర్, ఏత్రీగా తిరుపతికి చెందిన సింహయాజులపై కేసు నమోదు చేశారు. అయితే ఎల్బీ నగర్లోని ఏసీపీ జడ్జి నివాసంలో నిందితులు రామచంద్ర భారతిని, నందకుమార్, సింహయాజులని హాజరుపరిచారు పోలీసులు. ఇదే అంశంపై క్రైమ్ రిపోర్టర్ మధు గారు రిపోర్ట్ అందిస్తారు. మధు గారు చెప్పండి. మొత్తానికైతే ప్రస్తుతానికి రైట్ నౌ సిచ్యువేషన్ మాత్రము పట్టుబడినటువంటి ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ముగ్గురిని కూడా జడ్జి ముందు ప్రవేశపెట్టారు. జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆయన వాళ్ళందరినీ కూడా రిమాండ్ వేయించారు. రిమాండ్ వేయించినటువంటి వాళ్ళు ప్రస్తుతం పోలీసుల్లో అదుపులోనే ఉన్నారు. పోలీసుల అదుపులో నుంచి వాళ్ళని జైలుకు తరలించిన తర్వాత రేపు పోలీసులు కస్టడీ పిటిషన్ వేయడానికి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఇంకా గోయింగ్ ఆన్ కాబట్టి ఆ తర్వాత మేము ఇంకా విచారణ జరపాలి, విచారణలో భాగంగా మాకు అనేక విషయాలు బయటికి రావాలి అనే దానిపైన ప్రస్తుతం పోలీసులు పిటిషన్ వేయడానికి కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలతో పాటు అన్ని చర్యలు కూడా తీసుకుంటున్నాం. రైట్ నౌ కాసేపటి క్రితమే అలా ఉన్నటువంటి మొత్తం అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా జడ్జి ముందుకు తీసుకెళ్లి జడ్జితో ఉన్నటువంటి జరిగినటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయి, ఎందుకన్నా అరెస్ట్ చేయాల్సి వచ్చింది, అరెస్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి అనే దానికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నీ కూడా జడ్జి ముందు పెట్టారు. జడ్జి వాళ్ళందరికీ కూడా రిమాండ్ అయితే విధించారు. ఓకే మధు గారు, దీని తర్వాత టీఆర్ఎస్ అమలు చేసే వ్యూహం ఏమంటారు? ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు ఏ పార్టీ కూడా ఇటువంటి సంబంధం లేదు. ఇక్కడ మనం చెప్పినట్టుగా టీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొక కాంగ్రెస్ అయినా లేకపోతే ఇంకొకటి ఏ పార్టీకి కూడా ఇక్కడ ఎటువంటి సంబంధము లేదు. ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో మాత్రమే మనం చూడాల్సింది. ఎక్కడైనా సరే ఒక ప్రజాప్రతినిధి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేయడం అంటే ఈక్వల్ టు కరప్షన్ చేయడము. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగికి ఎలాగైతే డబ్బులు ఇచ్చేటప్పుడు ఏసీబీ అధికారులు పట్టుకుంటారో ఆ విధంగానే ప్రస్తుతం ఏసీబీ అధికారులు లాగా పోలీసులు వచ్చేసి ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఎమ్మెల్యే అనేటువంటి ప్రభుత్వ ఉద్యోగిని లాగా పట్టుకున్నట్టుగానే భావించాలి. ఆ భావనలో భాగంగానే ప్రస్తుతం మొత్తం వ్యవహారం అంతా కూడా జరిగింది కాబట్టి డబ్బుల కుంభకోణం అంతా కూడా బయటకు వచ్చింది కాబట్టి ఎవరు ఇవ్వబోయడానికే చూపించారు, ఎవరు ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపించారు అనే దాని మీద రైట్ నౌ అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. థ్యాంక్ యూ మధు గారు. రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఏవన్గా ఢిల్లీకి చెందిన రామచంద్ర భారతి, ఏటూగా హైదరాబాద్కు చెందిన నందకిషోర్, ఏత్రీగా తిరుపతికి చెందిన సింహయాజులపై కేసు నమోదు చేశారు. అయితే
ఎల్బీ నగర్లోని ఏసీపీ జడ్జి నివాసంలో నిందితులు రామచంద్ర భారతి, నందకుమార్, సింహయాజులను హాజరుపరిచారు పోలీసులు. ఇదే విషయంపై మా రిపోర్టర్ రాణి అందిస్తారు మరింత సమాచారాన్ని. రాణి అందిస్తారు, రాణి చెప్పండి. రైతురాజు, ఇక మునుగోడు ఉప ఎన్నికల సమయం సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో మూడు ప్రధాన పార్టీలు మాత్రం ఒకరికి మించి ఒకరు ప్రచారంలో ఉండడంతో పాటు ఈ రోజు జరిగినటువంటి ఈ ఉదాంతం ఏదైతే టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలను కొంటానని బీజేపీ ఒక ఫిరాయింపులు కొనసాగించిందని చెప్పేసి ఈ విధమైనటువంటి ఉదాంతాలు రేకెట్టాయి. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పటి వరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎలాంటి విషయాలపైన కూడా స్పందించలేదు. ఇప్పటికే పిసిపి మాత్రం కోర్టును ఆశ్రయించడం జరిగింది. మరి కోర్టు ఆశ్రయించిన పిమ్మట అందులో వచ్చి విషయాలంటే నిన్న మొత్తంగా జరిగినటువంటి వ్యవహారానికి సంబంధించి అన్ని విషయాలు కూడా వెల్లడించి పూర్తి వివరాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. మరి దీనికి సంబంధించి రేపు ఉదయం కూడా చెప్పేటువంటి అవకాశాలు ఉన్నాయా లేవా అని చెప్పేసి కొన్ని ప్రశ్నలు అయితే ఇప్పటికీ సంధిస్తున్నారు. వాటికి సంబంధించి మాత్రం ఇప్పటికీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లాంటి వివరాలు బయటికి వెళ్ళడం లేకపోగా పైగా ఈ విషయాల పైన కూడా మళ్ళీ చర్చకు వచ్చేందుకు కూడా సిద్ధంగా లేనట్టు కూడా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి గతంలో లిక్కర్ కావచ్చు, క్యాసినో కావచ్చు, మరికొన్ని లీగల్ వ్యవహారాలకు సంబంధించి కూడా పూర్తి వివరాలు మాత్రం ఇప్పటికీ ఇవ్వలేదు. మరి ఈ విషయాల పైన రేపు కోర్టు ఎట్లాంటి దిశానిర్దేశాలు చేస్తుంది, ఈ విషయాల పైన కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయాలు తీసుకోబోతోంది, మరి మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే 8 మంది మంత్రులు, మరికొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు అక్కడ గస్తు కాస్తే ఉండడం, ప్రజలను ఓటర్లకు అంటే నోట్లకు ఓటర్లు అని చెప్పేసి ప్రలోభ పెట్టేటువంటి పరిస్థితులను రోజు రోజుకి తెరపైకి ఎక్కువగా తీసుకురావడం, దీన్ని ఎలా చూడాలని చెప్పేసి ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ మాత్రం ప్రశ్నిస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. మరి వచ్చేటువంటి ఎలక్షన్ లో విజయం తధ్యమైన దిశగా బీజేపీ ముందుకెళ్తుంది, ఎలాగో రోజు రోజుకి తన గ్రాఫ్ పడిపోతుంది అనేటువంటి కోణంలో అటు టీఆర్ఎస్ లోపల మాత్రం కొంత వరకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతున్నా కూడా ఇతర పార్టీల పైన అటు కాంగ్రెస్ బీజేపీ పైన కూడా ఎప్పటికీ బదనాం చేసేటువంటి ప్రయత్నాలు ఇంకా కొనసాగిస్తూనే ఉంది. థ్యాంక్ యూ రాణి.